Hi friends, welcome to Manalakshana channel. So friends, ee video lo Andhra Pradesh rashtramlo TIDCO ella sambandhi latest news aithe telusukundam friends. Antakante munduga mana channel subscribe cheyakapothe subscribe chesukondi friends. Pakkane unna bell icon symbol press chesthe nenu pette prati video kuda meeku vastundi friends. Meeru chudadaniki avutundi. So friends, manam aalasyam cheyakunda topic lo veldam. Ee TIDCO ella labdharulapai kaksha sadhimpu. ఇది ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించి ఎమ్మెల్యే రామానాయుడు సంబంధించి ఇక్కడ టిప్కోయల సంబంధించి శ్రమదానం చేస్తున్న ఎమ్మెల్యే రామానాయుడు మీరు క్లియర్గా చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఏవైతే టిప్కోయలు ఉన్నాయో పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించి ఆ టిప్కోయల ఇద్దరు శ్రమదానం చేయడం జరుగుతుంది. ఇది చూడండి ఫ్రెండ్స్, క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. టిప్కోయల లబ్ధిదారులపై కక్ష సాధింపు. టిప్కోయలను లబ్ధిదారులకు స్వాధీనం చేయకుండా ప్రభుత్వం కక్ష సాధిస్తుందని ఎమ్మెల్యే నిమ్మ రామానాయుడు ఆరోపించారు. పట్నంలోని టిప్కో ఇళ్ల సముదాయాల చుట్టూ పెరిగిపోయిన పిచ్చి మొక్కలను లబ్ధిదారులతో కలిసి శ్రమదానం చేసి శనివారం అయితే తొలగించారు. గదులను పరిశుభ్రంగా ఉంచాలని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 2 గాంధీ జయంతి నుంచి అంబేద్కర్ వర్ధంతి డిసెంబర్ 6లోగా ఆయా గృహాలు లబ్ధిదారులకు ఇవ్వకపోతే నా ఇల్లు నా సొంతం ఉద్యమాన్ని తేవతరం చేస్తామని హెచ్చరించారు. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించి టిప్కోయల సంబంధించి శ్రమదానం అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీన్ని చూడవచ్చు మీరు. సో ఫ్రెండ్స్, ఈ టిప్కోయలను ప్రభుత్వం లబ్ధిదారుకు ఇవ్వకుండా కక్ష సాధింపు చేస్తుందని రామానాయుడు అయితే ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అయితే ఆరోపించడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లాలో టిప్కోయల సంబంధించి లేటెస్ట్ న్యూస్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. నెక్స్ట్ అప్డేట్ అయితే మీకు అందిస్తాను. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.